భారత క్రికెట్ లో సంజు సామ్సన్ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గతంలో సరిగ్గా వినియోగించుకోలేక వెనకబడిపోయాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ దగ్గర నుంచి సంజు అద్దరగొడుతున్నాడు. హైదరాబాద్ వేదికగా T20లో తొలి శతకం బాదిన ఈ కేరళ క్రికెటర్ తాజాగా సఫారీ గడ్డపైన దుమ్మురేపాడు. మరోసారి శతక్ కొట్టి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఈ నేపథ్యంలో సంజు సామ్సన్ తండ్రి సామ్సన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు కెరీర్ నలుగురి వల్ల దెబ్బతిందంటూ వ్యాఖ్యానించాడు. అప్పట్లో అద్భుతంగా ఆడినా కూడా ధోని, కోహ్లీ, రోహిత్, ద్రావిడ్ సంజుకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించాడు. తన కొడుకు 10 ఏళ్ల కెరీర్ను వాళ్లు దెబ్బతీశారని మండిపడ్డాడు. అయితే వారి వల్ల సంజు సామ్సన్ మరింత రాటుదేలడం సంతోషంగా ఉందన్నాడు. ఇదే క్రమంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. సంజు ఎప్పుడూ కూడా రికార్డుల కోసం ఆడడని చెప్పాడు. కొందరు మాత్రం తమ స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడుతారని, కానీ తన కొడుకు మాత్రం అలా కాదని అన్నాడు. ఇక మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పైన సంజు తండ్రి ఫైర్ అయ్యాడు. గతంలో శ్రీకాంత్ పలుసార్లు సంజు ఆడతీరుపై విమర్శలు గుప్పించాడు. తాజాగా వాటిపై సంజు తండ్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తన మాటలతో శ్రీకాంత్ సంజును తీవ్రంగా బాధ పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ పై సెంచరీ చేస్తే ఎగతాళి చేస్తారా అంటూ ప్రశ్నించాడు. సెంచరీ ఏ టీంపై చేసినా సెంచరీనేనని, ప్రోత్సహించుకున్నా పర్వాలేదు గాని ఎగతాళి చేయొద్దని హితవు పలికాడు. ఇక గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కు సంజు తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఇద్దరు T20 జట్టులో లేకుంటే సంజు సామ్సన్ ను మళ్లీ పక్కన పెట్టేవారన్నాడు. కొందరి వల్ల ఇన్నేళ్లు సంజుకు సరైన అవకాశాలు దక్కలేదని, ఇకపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాడాలని సూచించాడు. ప్రస్తుతం సంజు తండ్రి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సంజు కెరీర్ ఇప్పుడు సాఫీగా సాగుతుందనుకుంటున్న దశలో ఆయన ఇలా మాట్లాడకూడదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు సంజు అవకాశాలను వృధా చేసుకున్న విషయాన్ని అతని తండ్రి గుర్తుపెట్టుకుంటే మంచిదంటూ హితవు పలుకుతున్నారు.